దేవుని నామానికి మహిమ గాక కొడ వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అందరూ కూడా వందనాలండి దేవుని యొక్క సంఘంలో ఒకటి వాక్య పరిచర్య అయితే రెండోది సహాయం అనేటువంటి పరిచర్య రెండు భాగాలు ఉన్నాయండి ఈరోజు మనం కొరిందీలుకు రాసిన పత్రికలో అధ్యాయం నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి పరిచర్య గురించి మనకు ముఖ్యంగా పౌలు గారు ఈ రెండో పత్రికలో చెబుతాడండి పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్యలో మీరందరూ కూడా పాలు ఉండాలి మీరు మీ కొరకే కాదు మీరు మీ సహోదరుల కొరకు కూడా పని చేయాలి అంటాడు అంటే మనం ఎప్పుడూ కూడా మన కోసం పని చేసుకుంటాం మన బిడ్డల కోసం మన భార్య కోసం మన ఇల్లు కోసం మన వాకిళ్ళ కోసం కష్టపడతాం కానీ ఏనాడు కూడా పక్కోలు ఎలా ఉన్నారు పక్కింటోళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటని ఏనాడు కూడా మనము ఆలోచించమండి అందుకే పౌలు గారు కొరింది సంఘాన్ని మొదటి పత్రికలో బాగా వాయించాడు తిట్టాల్సినవన్నీ తిట్టాడు అనాల్సినవన్నీ అన్నాడు కానీ రెండో పత్రిక వచ్చేసరికి మీరు నా మాటల వలన బాధపడ్డారని నేను విన్నాను కానీ మీరు బాధపడటం వలన మీరు మారు పొందారు చూసారా దానికోసమే నిన్ను మిమ్మల్ని నేను ఈ మాటలు అనాల్సి వచ్చింది తప్ప మీ మీద కోపంతో కాదని మరలా ఈ రెండో పత్రికల వారిని ప్రేమతో దేవుళ్ళనికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తామండి ఈ రెండో పత్రికలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఐదవ అధ్యాయంలో మానవ దేహమును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది ఇంతవరకు మీ భక్తి మీ విశ్వాసం మీ జీవితం ఎలా ఉందో కానీ ఇప్పుడు ఒక విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను జాగ్రత్తగా వినండి అని ఈ ఐదవ అధ్యాయంలో అని అంటే నాడు భూమి మీద మనం ఉన్నాము కదా భూమి మీద మనకి ఇల్లు ఎలాగుందో ఉందో వాకిల్లు ఎలాగ ఉన్నాయో ఇవి ఒకరోజు శిథిలమైపోతాయి ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి మహా అయితే అరవై డెబ్బై లేదా వంద సంవత్సరాలు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఉండే అవకాశము లేదు ఎందుకంటే వాతావరణ ప్రకృతి మారిపోయింది ఒకప్పుడు ఎప్పుడో కట్టినటువంటి ఇల్లు వంద నూట యాభై రెండు వందలు మూడు వందల సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కానీ నేడున్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది క్వాలిటీ తగ్గిపోయింది దానివలన ఇల్లు అంత బలము ఇప్పుడున్నటువంటి కొత్త ఇల్లుకు లేవు అంటే ఎంత ధనమిచ్చి నువ్వు కట్టుకున్నా సరే నువ్వు కట్టుకున్న నివాసం ఎలాగైతే కూలిపోతుందో నువ్వు కట్టుకునేటువంటి ఇల్లు ఎలాగైతే శిథిలమైపోతుందో దేవుడు కట్టినటువంటి ఇల్లుగా మానవ దేహము కూడా ఒకరోజు ఏమైపోతుంది శిథిలమైపోతుంది కానీ లోకంలో ఉన్నవారికి లేనిటువంటి నిరీక్షణ దేవునిలో ఉన్నటువంటి మనకుండేటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా ఈ దేహము శిథిలమైపోయినను మరలా మనం ఏం చేస్తామట దేవుని చేత కట్టబడినటువంటి మరొక నివాసం ఉంది నిత్యమైనటువంటి నివాసము అంటున్నాడు ప్రిమేని వర్లారా అంటే ఈ బాడీ ఈ దేహము మరి దేవుడు కట్టింది కాదంటే దేవుడిచ్చిందే కానీ దీనిలో తల్లిదండ్రుల యొక్క ప్రమేయం ఉంది తల్లిదండ్రుల ద్వారా ఈ దేహం ఏం చేయబడింది మనకు ఇవ్వబడింది అందుకే నెక్స్ట్ రాబోతున్నటువంటి దేహము మర్త్యమైనటువంటి దేహము కాదు క్షయమైపోయేటువంటి దేహం కాదు ఇది అక్షయమయ్యేటువంటి దేహాన్ని నేను మీకు ఇస్తాను అది నా స్వచేతులతో నేను ఏం చేశాను దాన్ని తయారు చేస్తున్నాను మీకోసము నా స్వహస్థాలతో నేను తయారు చేస్తున్నాను అంటే నన్ను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నది అంటే అదొక రాజ్యం అదొక దేశం అదొక ప్రపంచం ఆ ప్రపంచంలో నివసించడానికి ఈ దేహాలు పనికిరావు ఆ ప్రపంచంలో ఉండడానికి దేహాలు పరికిరావు ఈ భూమి మీద క్షయమైపోయేటువంటి ఈ భూమి మీద నివసించడానికి క్షయమైపోయేటువంటి దేహం ఎలాగైతే అవసరమో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది ఆయన కూడా రక్త మాంసంలోనూ ధరించుకొని రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ లోకంలో ఈ శరీరము ఈ లోకానికి షూటబుల్ కానీ నిత్యమైనటువంటి లోకానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఆ నిత్యమైనటువంటి లోకంలో ప్రేమైన వాళ్ళరా ఈ దేహం నాట్ సూటెబుల్ అందుకే దేవుని చేత కట్టబడుతూ ఉంది ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఈ దేహాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు మార్చుతానంటున్నాడు ఇప్పుడు శరీరం శిథిలమైపోయింది శ్యామ శరీరంలో అవయవాలు పాడైపోతూ ఉన్నాయి రోజురోజుకి తన సమస్య పెరుగుతూనే ఉంది కానీ శ్యామకు ఉండేటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా ఈ దేహం శిథిలమైపోయినా పరలోకంలో దేవుడు తనకు ఒక దేహాన్ని సిద్ధపరిచాడు అందుకే అంటాడు కదా ఈ దేహంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నాం మనము ఈ దేహంలో ఉన్నంతకాలం దేనికి దూరంగా ఉన్నాము దేవునికి దూరంగా ఉన్నాం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరికి దగ్గర అవుతాం మనము అందుకే మనం మరణించడం కూడా దేవుని దృష్టిలో మేలవుతుంది అందుకే మనం చనిపోవడం కూడా మనకు కూడా అది ఎంతో ఉపయోగం కానీ దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని భూమి మీద ఏం చేయాలి మనం ఈడ్చుకుంటూ వెళ్ళాలి యోబంటాడు కదా భూమి మీద నరుల దినములన్నీ కూడా ఎలాంటి దినములు యుద్ధ దినములు అన్నాడు అంటే యుద్ధం చేస్తేనే నువ్వు బ్రతుకుతావు అది నీ శరీరంతో యుద్ధం చేయాలి ఆహారం కొరకు యుద్ధం చేయాలి వస్త్రం కొరకు యుద్ధం చేయాలి ఇరుగు వాళ్ళ కొరకు యుద్ధం చేయాలి నీవు జీవించడం కోసం ఏదైనా చేయాలి ప్రియమైన వాళ్ళరా ఈ ప్రపంచంలో చూడండి వేస్యలు కానివ్వండి అంటే చాలామంది ఉంటారండి ఎందుకోసం అమ్మా మీరు ఈ వేస్య వృత్తి చేస్తున్నారంటే తినడం కోసం కడుపు కోసం అంటారు వీళ్ళు మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం యుద్ధమే అది వాళ్ళ జీవితంలో యుద్ధమే ఎందుకైనా వేటకు వెళుతున్నావు అంటే నా బిడ్డలు నేను పోషించుకోవాలి అది యుద్ధమే ఎందుకైనా ఉద్యోగం చేస్తున్నావు అంటే ఏంటి రాత్రి పగల కష్టపడి ఎందుకు నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అంటే నా కుటుంబాన్ని నేను ఏం చేయాలి పోషించుకోవాలి ఇది యుద్ధమే ఎలాంటి దినమలట కూలివాని దినమలట అంటే పని చేస్తే వస్తుంది యుద్ధం చేస్తే నీ కూలొస్తుంది ప్రేమిన వాళ్ళరా ఈ భూమి మీద ఎవరు సుఖంగా ఉండడానికి మాత్రము రాలేదండి ఎవరు సుఖపడడానికి భూమి మీదకి రాలేదు రోగాలు వస్తాయి బలహీనతలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చనిపోవడం మాత్రము తథ్యం ఈ దేహము ఎంత అందమైనటువంటి దేహమైన ఎంత కలర్ఫుల్గా ఉన్నా ఎంత మంచి ఆహారం పెట్టిన ఒకరోజు ఈ దేహాన్ని ఏం చేయాలి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతు అంటే ఈ మట్టి దేహము కాదు మహిమ దేహం మన మీదకు వచ్చినప్పుడు వస్త్రాలను ధరించుకున్న వారముగా మనం ఉంటాము అంటుంది ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో ఏం చేస్తున్నాము బాధైన రోగమైన కష్టమైన ఇబ్బంది అయినా శోధనైనా ఎందుకు ములుగుతూ భరిస్తున్నాం చెప్పండి పరలోకమునుండి ఒక నివాసం మనకు రాబోతుంది పరలోకము నుండి ఒక నివాసం మనకు రాబోతుంది ప్రియమైన వాళ్ళరా ఆ పరలోకము నుండి రాబోతున్నటువంటి నివాసమును మనం ఏం చేస్తున్నాము ధరించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచ్చు ఉన్నాము ఇది తీసివేయబడవలు నేను కాదు కానీ మర్త్యమైనదే జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసం మన పైన ధరించుకొని కోరుచున్నాము నశించిపోయి ఈ దేహమును ఆ మహిమ దేహం మింగేయాలి ఆ మహిమ దేహం మన మీదకి వచ్చేయాలి ఎప్పుడైతే మర్త్యమైనటువంటి దేహం మీద అమర్త్యమైనటువంటి దేవుని యొక్క నివాసము దేవుని చేత కట్టబడినటువంటి దేహం వస్తుందో ఆ రోజు దీనికి ఏముండదు రోగం ఉండదు ఆ రోజు దీనికి బలహీనత ఉండదు ప్రియమైన వాళ్ళరా ఆ రోజు ఎంతో బలంగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళరాం అందుకే ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఏడవచ్చు గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ధైర్యంగా ఉండండి ఈ దేహముతో ఉంటే నా బిడ్డల దగ్గర ఉంటాను ఈ దేహాన్ని విడిచిపెడితే నా ప్రభువు దగ్గర ఉంటానని నిరీక్షణతో క్రైస్తవుడు ఏమవ్వాలి బ్రతకాలి ప్రియమైన వాళ్ళరా ధైర్యముగా ఉండండి అంటున్నాడు ఈ దేహము క్షీణించిపోతుంది అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత అయిపోతాం అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత రోగాలు వచ్చి పళ్ళుడిపోతాయి కాళ్ళు పడిపోతాయి మోకాళ్ళు పనిచేయవు చిప్పులు పనిచేయు శరీరంలో సత్తువ ఉండదు కానీ ప్రియమైన వాళ్ళరా ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి మనం మరణించడం తథ్యం మన దేహం పైన మహిమ దేహం రావడం కూడా అంతకంటే తథ్యం ప్రియమైన వాళ్ళరా అది పొందుకుంటామన్న నిరీక్షణ మీలో ఉంటే నీరసం అనేది మీకు రాదు అంటే బలహీనత మీకు రాదు ఉత్సాహం నిరుత్సాహం అనేది మీకు రాదు ప్రియమైన వాళ్ళరా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఏంటంటే మనసు మీకు వస్తుంది అందుకే ఇట్లు ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి విడిచిపెట్టి ప్రభువునంత నివసించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము కావున దేహం అందున్నను దేహమును విడిచిను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము దేవునికి ఇష్టంగా ఉండాలి చచ్చిపోయిన బ్రతికిన ఎవరి కోసము దేవుని కోసమే ఏంటండి బ్రతుకైతే క్రీస్తు కోసం చావైనా కూడా క్రీస్తు కోసమే దేవుని కోసం మనం జీవించాలి అందుకే ఈ దేహమే దానికి ఎగ్జాంపుల్ దీనిలో మనం ఏం చేయాలండి మూలుగుచు కాలాన్ని గడపాలంటున్నాడు ప్రియమైన వార్లరా కానీ ఒకనొక దినం ఉంటుంది పదవ పదోవచనలు అంటాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైన సరే ఈ దేహముతో నువ్వు జరిగించేటువంటి క్రియలను బట్టి నువ్వు దేవుని ఎదుట ఏమవ్వాలి ఏమవ్వాలి ప్రత్యక్షం అవ్వాలి నిలవబడాలి ఆయన ఎదుట నీ క్రియలను ఆయన పరిశీలిస్తాడు నీ క్రియలను ఆయన పరీక్షిస్తాడు ఆయన పరీక్షించినప్పుడు నీ క్రియలు మంచివైతే ఇదిగో ఈ రాజ్యం నీదే పోయి దానిని స్వతంత్రించుకోమంటాడు ఒకవేళ దేవుని ఎదుట నీ క్రియలు సరిగ్గా లేకపోతే అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యానికి మీరు వెళ్ళిపోండి అంటాడు ఈ దేహముతో ఉన్నప్పుడు ప్రియమైన వార్లరా జాగ్రత్తగా ఉండి మన పవిత్రతను కాపాడుకుంటూ మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియమైన వార్లరా ఇక పదిహేను వచనానికి చూస్తే పదిహేను పద్నాలుగు వచనం నుంచి చదువుదాం పద్నాలుగు వచనం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది ఎలా ఎనగా ఎలా ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియో జీవించ వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడనియో ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం మన కొరకు మృతి పొందినటువంటి వాడి కొరకు మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి ఏసయ్య కొరకు మన కొరకు రక్తాన్ని కార్చినటువంటి ఏసయ్య కొరకు మనం ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాము జీవిస్తున్నాము మన కొరకు కాదు ఈరోజు నీ బంధులో ఆయుష్ ఉంది నీ ప్రాణము నీకు ప్రాణం ఉంది అంటే ఎవరి కోసం నువ్వు జీవిస్తున్నావో తెలుసా నీ కోసం మరణించిన క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తున్నావు అనుకోవాలి నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే నీవు నీ సహోదరుని కొరకు కూడా జీవించడం అని అర్థం దేవునికి స్తోత్రం గలుగాక నీవు నీ సహోదరుల కొరకు కూడా నువ్వు జీవించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ అంటే నాడు కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని కూడా ఎరగము క్రీస్తుని శరీర ఎరిగి ఉండి ఇక మీదట ఆయనను లాగు ఎరగము అంటే శరీరరీతిగా మీరు ఎవరో మాకు తెలియదు క్రీస్తుని మీలో చూస్తున్నాం మేము ఎవరిని చూస్తున్నాం మేము యేసు క్రీస్తు వారిని మీలో చూస్తున్నాం క్రీస్తుని బట్టి మిమ్మల్ని ఎరిగి ఉన్నాము తప్ప క్రీస్తు లేకుండా మీరెవరో మాకు తెలియదు ప్రేమిన వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరికొకరు ఒకప్పుడు తెలియని పరిస్థితిలో ఉన్నవారు మనం అందరం కూడా కానీ ఈరోజు అందరం కూడా ఏమై ఉన్నామండి ఒకరి ఏళ్ళ ఒకరు కలిగి కలిసి ఉన్నాము ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమను కలిగి ఉన్నాము అందరం కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాము అందుకే ప్రియమైన వాళ్ళరా మనమందరం ఏమై ఉన్నాము ఆరో అధ్యాయం మొదటి వచ్చారు అంటాడు చదవండి ఒకసారి ఆరోవధ్య మొదటి కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థమ చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొని ఉన్నాను ఆయన తోడరి ఏమై ఉన్నామండి ఆయన తోడి పనివారము మనమందరము కూడా ఏమై ఉన్నాము దేవుని పనివారం ప్రియమైన వాళ్ళరా నేనొక్కడనే కాదు మీరొక్కరే కాదు మనమందరము కూడా దేవునికి ఏమై ఉన్నాము పనివారము పనివారం అంటే పని వారం అంటే ఆయన ఏదో పని అప్పగించాడు ఆ పనిని చేయవలసిన వారము ఆ పనిని నెరవేర్చవలసినటువంటి వారం ప్రియమైన వార్లరా నిజంగా మానవ జీవితము ఎందుకురా అంటే తినడానికి త్రాగడానికి గెంతులు వేయడానికి కాదు ప్రియమైన వార్లరా మానవ జీవితము దేవుని కొరకన్న సంగతి మర్చిపోకండి దేవుడు అప్పగించినటువంటి పనిలో ఉండాలనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఏంటండి ఇలా కిందకి మీరు చదువుకుంటే వెళితే ఆరో అంటాడు చూడండి పవిత్రతతోనూ జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలమును కూడిన బలము వలనను ఆ కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి గణతాగ్రతలను కీర్తి సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని ఉండే అన్ని స్థితుల్లో మమ్మును మేమే కష్టమైన బాధ అయిన ఇబ్బంది అయిన మేము ఏం చేస్తున్నాము రైట్ ఏంద్రా పూనక వచ్చిందా మమ్మల్ని మేము ఏం చేస్తున్నాము మెప్పించుకునిచున్నాము దేనికోసం కష్టమైన బాధ అయినా ఇబ్బంది అయినా కీర్తయిన సుకీర్త అయిన అయినా ఏదైనా సరే నిందొచ్చిన బాధ వచ్చిన మమ్మని మేము ఏం చేస్తున్నాము సముదాయం ఉన్న పర్వాలేదు క్రీస్తు కొరకే పర్వాలేదు బాధపడకి ఇది క్రీస్తు కొరకే ఇది దేవుని కొరకే అని మమ్ముని మేము ఏం చేసుకుంటున్నాము ప్రియమైన వాళ్ళరా పరిచారకులమైన అన్ని స్థితుల్లో మమ్ముని మేమే మెప్పించుకుని వచ్చున్నాం మేము మాసగాండ్రమైనట్లుండియో సత్యవం సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండియో బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండియో ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షింపబడిన వారమైనట్లుండియో చెప్పబడిన వారము దుఃఖింపబడిన వారమైనట్లుండియో ఎల్లప్పుడూ వారం దరిద్రులమైనట్లుండియో అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము ఏమీయూ లేని వారమైనట్లుండియో సమస్తము కలిగిన వారము అంటే క్రీస్తు నీలో ఉంటే క్రీస్తులో నువ్వు ఉంటే నీకేముంది సమస్తం ఉంటుంది ప్రేమైన వాళ్ళరా ఏమీ లేదని బాధపడకండి ఎవరు లేదని బాధపడకండి నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నీకు ఉన్నట్టే అంటుంది వాక్యం నువ్వు క్రీస్తుతో ఉన్నావంటే అన్నీ నీకున్నట్లే అంటుంది వాక్యం ప్రేమైన వాళ్ళరా అంటున్నాడు ఓ కొరింది అరమర లేకుండా అరమరిక లేకుండా నేను మీతో మాట్లాడుచున్నాను డొంకతెరుడుగా మీతో మాట్లాడలేదు సూటిగా ముక్కు సూటిగా మీతో మాట్లాడుతున్నాను ఏంటది మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల మా అంతఃకరణ సంకుచితముగా ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరు మీ హృదయంలో విశాలపరచకొనిడి మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను మీరందరూ నా పిల్లలు మీరు నా పిల్లలని ఇలా చెబుతున్నాను మిమ్మల్ని ప్రేమించాను తండ్రిగా ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ఒక మాటన్న ముక్కుసూటిగానే మాట్లాడాను మీరు బాధపడతారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎలాంటి మాటలు మాట్లాడాడండి క్లోయో ఇంటి వారి వల్ల నేను విన్న వార్త ఎంత భయంకరమైన వార్త ఒకడ తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు వ్యభిచారం చేస్తున్నాడు జారత్వం చేస్తున్నాడు ఎన్ని ఎన్ని విషయాలండి ఖండితంగా చెప్పాడు ఇవన్నీ మీరు నా పిల్లలు మీరు పాడైపోకూడదని నేను చెప్పాను అంటున్నాడు రెండో పత్రికలు ఎక్స్ప్లెయినేషన్ ఇస్తున్నాడు దానికి ప్రేమైన వాళ్ళరా నిజంగా మీరు దేవునిలో ఉండాలి మీరు దేవునిలో నడవాలి అంటాడు కదా విశ్వాసి విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడిది వెలుగునకు చీకటితో పొత్తి ఏంటి క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటి మీరు అవిశ్వాసాలతో జోడిగా ఉండకండి మీరు క్రీస్తుకు సంబంధించిన బిడ్డలు మీరు క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు కొరకు ఉన్నవారు క్రీస్తు కొరకు జీవిస్తున్నవారు మీకెందుకు లోకము లోకములో ఉన్నవి మనకెందుకు అందుకే మీతో కఠినంగా మాట్లాడాను నేను అందుకోసం మీతో కఠినంగా చెప్పాల్సి వచ్చింది మీరు లోకంలోనికి వెళ్ళిపోతుంటే తండ్రిగా నాకు బాధ ఉండదా దేవుని పిల్లలు దేవుని కొరకు చెందకుండా దేవునికి చెందకుండా లోకంలో కలిసిపోతూ ఉంటే నాకు బాధ ఉండదా అందుకే మీకు బాధ కలిగినా సరే కొన్ని మాటలు మిమ్మల్ని చెప్పాల్సి వచ్చింది కారణం ఏంటంటే మీరు దేవునికి ఏమై ఉన్నారు ఉన్నారు దేవునికి స్తోత్రం గాక ఏమై ఉన్నాం మనము ఏమై ఉన్నాం మనము మందిరాలమై ఉన్నాము దేవునికి ఆలయమై ఉన్నప్పుడు దేవుని ఆలయంలో దేవుడు నివసిస్తాడన్న సంగతి మీకు తెలియదా అంటుంది వాక్యం అంతే కదండి దేవుని ఆలయంలో ఎవరు నివసిస్తారు దేవుడు నివసిస్తాడు చదవండి ఒకసారి నేను వారిలో నివసించి సంచరింతును పద్దెనిమిది వచ్చినము మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రిని ఎందుకు దేవుడిన ఇందును వారు నాకు ప్రజల ఎందురు కావున వారి మధ్య నుండి మీరు బయలుపెడలు ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు సెలవిచ్చుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఎందురు మీరు నాకు కుమారులను కుమార్తె ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఎస్ దేవునికి మీ శరీరములు దేవుడికి మీ దేహములు ఆలయాలు అయితే మీరు దేవునికి ఏమవుతారు కుమార్తెలును కుమారులై ఉంటారట దేవునికి స్తోత్రం కలుగునే గాక బయటకు వచ్చేయండి వారిలోంచి మీరు బయటకు రన్నట్టున్నాడు యక్ష్రంథం యాభై రెండు పదకొండులో రాయబడిన మాట ఇది యశాగ్రంథం యాభై రెండవ ఉదయం పదకొండవ చెబుతాడు ఈ మాట బయటకు వచ్చేయండి మీరు రండి మీరు నుంచి బయటకు వచ్చేయండి కారణం ఏంటంటే నేను మీ దేవుడును నేను మీలో నివసిస్తాను మీ హృదయంలో ఉంటాను మీ శరీరము నాది మీ సర్వము నాది అంటున్నాడు ఆయన ఎవరికిస్తున్నాం మనం సమయాన్ని ఎవరికిస్తున్నాం సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం మనం కాలాన్ని కాలయాపన చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాం మనం గమనించండి ప్రియమైన వార్లరా ఈ దేహము దేవునిది ఈ శరీరము దేవునిది ఈ దేహము దేవుని కొరకు ప్రియమైన వార్లరా ఈ శరీరము దేవుని కొరకు ఇదిగో దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు దేవునికి నివాస స్థలముగా నీ దేహము ఉండాలనేది దేవుని యొక్క వాక్య సారాంశం ప్రేమైన వార్లరా ఇక ఏడవ అధ్యాయంలో మనం చూస్తే మనకు ఇదిగో ఇస్రాయిలులకు యూదులకు క్రీస్తు నమ్మిన వారికి అందరికి కూడా కొన్ని ప్రధానమైనటువంటి వాగ్దానములు చెబుతున్నాడు ఏంటివి ఇంపార్టెంట్ వాగ్దానం అంటే ఏంటి వాగ్దానం అంటే ఏంటి ఖచ్చితంగా పాటించాల్సిన విషయం ఇది వాగ్దానం అంటే అర్థం ఏంటండి మనకి వాగ్దానాలున్నాయి పాత నిబంధన వాగ్దానాలు చెప్పట్లేదు ఇక్కడ క్రొత్త నిబంధనలు కొరింది మనకి వాగ్దానాలున్నాయి అందులో పౌలకి చెందితాయి నేడు ఉన్నటువంటి సంఘానికి అందరికీ కూడా ఈ వాగ్దానాలు చెంది ఏంటి వాగ్దానాలు ఏంటి పౌలు చెబుతున్నటువంటి వాగ్దానాలు దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే మొట్టమొదటి కంటే చూడండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలి దేని దేని కల్మషమట హలో కల్మషాల దేనిదేనికట ఒకటి శరీరానికి రెండు ఆత్మ అదేటండి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా చచ్చిపోయిన తర్వాత అనుకోవచ్చు ఏరే ఉరే ఆయన కూడా బయట తీసుకెళ్ళిపో బయట తిప్పండి ఏమంటున్నారు చూడండి ఇక్కడ శరీరమునకు ఆత్మకు కల్మషమట ఇంతకే శరీరానికి కల్మషమిటి మట్టిలో కలిసిపోతుంది కదా శరీరము దేవుడు ఇచ్చినటువంటి దేవుడిని లోకానికి వెళ్ళిపోద్దు కదా మన్నైనది వెనకటి వలన మన్నైపోయిన ఆత్మ తిరిగి దేవుని ఎత్తగా వెడలిపోవుననే మాట మనకు గుర్తుంది కదా కానీ ప్రియమైన వారులదా నీ కష్టపడే తొమ్మిది నెలల తల్లి గర్భంలో నిర్మించినటువంటి దేవుడు నీ శరీరాన్ని విడిచిపెట్టేయడానికి కాదు ఈ శరీరంతో జరిగించిన క్రియల చేత క్రియల వలన నీకు తీర్పు ఉంటుందన్న దేవుడు మళ్ళీ ఈ శరీరంతో జరిగించిన క్రియలకు శరీరానికి ఎందుకు తీర్పు ఉండదు ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఈ దేహాన్ని భద్రంగా కవర్ అయితే మరీ తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళాలనుకోండి చంద్రమండలంలోకి వెళ్ళాలి ఏం చేయాలి స్పేస్ రూట్ కావాలి కావాలా స్పేస్ రూట్ లేకపోతే ఏమవుద్ది శరీరం అంత పీసు పీసులు అయిపోద్ది శరీరాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని రావడానికి ఏం అవసరమైంది స్పేస్ రూట్ ఉంది కదా బాడీ అవసరం లేదంటామా ఏంటి అలాగే పరలోకంలో దేవుడు మన కోసం కట్టినటువంటి నివాసం మనకున్నది ఆ నివాసం ఈ శరీరమే ధరించుకుంటుంది అన్నాడు ఆత్మ మీద కాదు దేని మీద ఈ శరీరం మీద అంటే తొమ్మిదేళ్ళు కష్టపడి తల్లి గర్భాలను నిర్మించిన ఈ దేహాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు కుమ్మే పరిస్థితి ఉంది అక్కడ కాకపోతే అక్కడున్నటువంటి లోకానికి అక్కడున్నటువంటి రాజ్యానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి దీని మీద తొడిగేసి మరీ తీసుకెళ్తున్నాడు తొక్కదీయడానికి అర్థమవుతుంది అందుకే ఏం పోవాలట శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలి పవిత్రులుగా చేసుకోవాలి అందుకే మీ ప్రాణము ఆత్మ శరీరములను క్రీస్తు రాకడ వరకు పరిశుద్ధంగా ఏం చేసుకోవాలట ఏమేమి ప్రాణము ఆత్మ శరీరము ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడింటిని పరిశుద్ధంగా ఎంతవరకు కాపాడుకోవాలి క్రీస్తు రాకడ వరకు అంటే ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు చూడండి ఒక తండ్రిగా పిల్లల పట్ల తీసుకునేటువంటి జాగ్రత్తలలో ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు చూడండి మేము మమ్మని మీ హృదయంలో చేర్చుకొని మేము ఎవరికి అన్యాయం చేయలేదు అక్కడ చెబుతూ ఉన్నాడు దయచేసి మమ్మల్ని అన్నిదా భావించకండి ఇన్ని మాటలు చెబుతున్నామని మా మీద కోపం పెట్టుకోకండి మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి మీకోసమే చెబుతున్నాం మీ మేలు కోరే చెబుతున్నాం మాసుధోనియకు వచ్చినప్పుడు మేము సుఖంగా లేమక్కడా మాసుధోనియా ప్రాంతంలో మేమంతా సంతోషంగా లేమక్కడా కానీ మాసు ధోనియా దేశస్థుడు వచ్చి మాకు స్వార్థను ప్రకటించమని మాకు సహాయం చేయమని దర్శనంలో చెప్పినప్పుడు మేము ప్రాంతం వెళ్ళాం చూసారా ఆ మాసు ధోనియా ప్రాంతంలో నానా కష్టాలు పడ్డాం అడుగడుగున మాకు ఎదిరించేవారే కనబడ్డారు అడుగడుగున మా పరిచర్యకు ఆటంకాలే వచ్చాయి కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము మాసు అని ఎంతలాగైతే ప్రేమించామో వారికి స్వార్థ చెప్పడానికి ఎంతలాగైతే పూనుకున్నామో దూరంగా ఉన్న మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాము అంటున్నాడు చూడు నాకు కింద సందర్భాలని చదివితే మీకు అర్థమవుతుంది మేము ఆశోనియా వచ్చినప్పుడు ఐదో వచ్చినాం మా శరీరంలో ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదు ఎటు పోయినా మాకు శ్రమే కలిగింది వెలుపుట పోరాటములు లోపల భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు వలన మమ్మలను తీతు రాగానే మాకు కొంచెం ఆదరణ కలిగింది కారణం ఏంటో తెలుసా తీతును మీరు మీ దగ్గరికి లెటర్ ఇచ్చి పంపించాడు మొదటి పత్రిక మొదటి పత్రిక ఇచ్చి పంపించిన తర్వాత ఆ పత్రికను చదువుకుని వారు మనసు పొంది పౌలు గారికి సహాయం పంపించారు సంఘం ఏం పంపించారండి పౌలు గారికి హెల్ప్ పంపించారు సహాయం పంపించారు ఎప్పుడైతే సహాయం పంపించారో అప్పటి వరకు తినడానికి కూడా సరిగ్గా లేనటువంటి పౌలు పౌలుతో పాటుగా ఉన్నటువంటి వారు కూడా ధీమోతి వచ్చి తీతు వచ్చిన తర్వాత ఆదరించబడ్డారట అమ్మయ్యా కనీసం కొన్ని డబ్బులు వచ్చాయి కొంత ఆహారం వచ్చింది కొన్ని వస్త్రాలు వచ్చాయి ఇప్పుడు కొన్ని రోజులు సువార్తను ప్రకటించడమే మనకు అవకాశము వచ్చింది తీతు వచ్చేంత వరకు కూడా మాకు ఏం కలగలేదు మాకు ఆదరణ కలిగ తీతు వచ్చిన తర్వాత మాకు ఏం కలిగింది ఆదరణ కలిగింది అంటే కొరింది సంగమునకు బుద్ధి చెప్పే విధంగా మొదటి పత్రిక రాసిన ఆ మాటలను వారు పాటించి మారు మనసు పొంది మరలా తమ ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారికి వారు ఏం చేశారని కొరింది సంగము సహాయం పంపించారు దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని స్వార్థలో స్వార్థ పనులు కష్టపడుతున్నటువంటి ఆయనకు ఎండి పంపించారు కనుక ఏమంటారు చూడండి ఏడవ వచ్చిన చదవండి తీర్తు రాక వలన మాత్రమే కాకుండా అతడు అత్యాభిలాషను అంగలార్పును నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమే పొందినటువంటి ఆదరణ వలన మమ్మను ఆదరించను కనుక మరి ఎక్కువగా సంతోషించి నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను మొదటి పత్రిక వలన మీరు బాధపడ్డారని నాకు తెలుసు తీతి చెప్పాడన్నీ కూడా మొదటి పత్రిక వలన మీరు నొచ్చుకున్నారని తీతు నాకు చెప్పాడు కానీ నేను ఎప్పుడు కూడా బాధపడను ఎందుకంటే ఆ బాధ ఎలాంటి బాధది ఎలాంటి బాధ అండి కిందకి చదివినట్లయితే తొమ్మిదవచర మీరు దుఃఖపడితురని సంతోషించలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు మీ విషయం ఏం చేస్తాను నేను దేవునికి స్తోత్ర గరుడేగాక ఎందుకంటారు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు మీరు ఎలాంటి దుఃఖాన్ని ఆ పత్రికను చదివిన తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది మీలో మీరు రిపెంట్ అయ్యారు మారు మనసు పొందారు అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రెండే రెండు ఉన్నాయి ఒకటి దైవ చిత్తానుసారమైంది ఒకటి లోకానుసారమైంది లోకానుసారమైనటువంటి దుఃఖం అందు చూసారా మరణమండది చాలా మంది చూడండి దేవుని పట్ల అసలు దుఃఖం ఉండదు దేవుని పరిచర్య పట్ల దుఃఖం ఉండదు దేవుని సన్నిధిలో దుఃఖం ఉండదు కానీ ఎప్పుడు చూసిన కుటుంబాల్లో నలిగిపోతూ నలిగిపోతూ నెలిగిపోతే ఏమైపోతారండి నలిగిన ఎముకల వలన ఏట శరీరమునకు ఏండి మనసుకు కుళ్ళని రాయబడింది నలిగిన ఎముకలు అంటే మనసులో 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 మీరు ఏమైపోతున్నారండి నలిగిపోతుంటారు ఎందుకు రాయి నలిగిపోతున్నారంటే కుటుంబం కోసం అండి కుటుంబం కోసం కుటుంబ సమస్యల కోసం ప్రేమైన వాళ్ళరా నీవు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగి ముందుకు వెళ్ళాల కుటుంబం ఏంటండి కాకులను పోషించిన దేవుడు నేను పోషించడా కాకులకు ఆహారం పెట్టిన దేవుడు నేను నీకు పెట్టడా బహుశా కాకిలాగా నీకు నిల్లు ఇల్లు లేకపోవచ్చు అంటే పెద్ద పెద్ద మేడలు లేకపోవచ్చు కానీ కాకి గూడైతే ఉందిగా అంటే నీకు నివసించడానికి ఒక ఇల్లు అద్దెల్లో ఏ పాకో లేదంటే రేకుల షెడ్డో ఒక డాబానో ఏదో ఒకటి ఉందిగా కానీ ప్రేమిన వాళ్ళరా ఒక కాకిని మీరు చూడండి ఎండైనా వానైనా వర్షమైన అది దేవుని కొరకు ఏం చేస్తూ ఉంటుందండి కనిపెడతదండి పక్షిని మీరు చూడండి ఒక జంతువుని మీరు చూడండి అవన్నీ నా మీద ఆధారపడుతున్నాయి అవన్నీ కూడా నా కోసం బ్రతుకుతున్నాయి కానీ మీరండి చదవండి ఒకసారి పదవు వచ్చినము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించిన అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది ఎంతకాలం చెప్పండి ఇంకెంతకాలం కోసం పిల్లల కోసం సంసారం కోసం బాధపడి బాధపడి ముసలి చచ్చిపోతున్నారు మీరు కానీ ఇంకా దైవ చిత్తానుసారమైన దుఃఖం మాత్రం మీలో మరి ఎందుకు మరణానికి పోయేటువంటి రోగాలు వస్తాయి దానివలన బీపీ పెరుగుద్ది షుగర్లు వచ్చేస్తాయి టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వచ్చేస్తాయి బీపీ వచ్చేస్తే శరీరం అంతా కుళ్ళిపోద్ది ఆ మెల్లమెల్లగా మెల్లమెల్ల క్షీణించిపోతుంది ఎప్పుడు చేస్తావు దేవుడి పని జీవితం కాలం ఉంటుంది పెళ్లి కాకముందు ఏమనుకుంటాడండి పెళ్ళి కాకముందు బాగా సంపాదించి పెళ్ళి చేయాలి కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటాడు పెళ్ళి అయిన తర్వాత పుట్టుకు పుట్టుకమని వెనకాల రెండు తోకలు వస్తాయి ఈ రెండు తోకల కోసం ఏం చేస్తాడు మళ్ళీ నా పిల్లల్ని పెంచి పెద్దోళ్ళని చేసి ప్రయోజకులు చేయాలి ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు మనవళ్ళ మనవరాణతో నా జీవితం అంతా ఏమైపోయింది వెనక్కి తిరిగి అప్పుడు చూస్తాడండి నా జీవితంలో దేవుని కోసం ఏం చేస్తానండి వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుందండి పెద్ద సున్నా కనబడుతుంది ఏముండదు ఉండదు వెనక్కి తిరిగి చూసేసరికి జీవితం అంతా శూన్యం నిల్లు నిజంగా ఈరోజు మానవ జీవితము అలా లేదంటారు చెప్పండి ముసలవాళ్ళ దగ్గరికి వెళ్ళండి అమ్మ ఏం సాధించామంటే ఏముంది బాబు నలుగురు పిల్లలకి అన్నాను నలభై మంది మనవాళ్ళు మనవరాళ్ళు అంతేనా ఎంతమంది నలుగురు పిల్లలు నలభై మంది మనవాళ్ళు మనవరాలు అంతకంటే దానికి ఇంకేం కావాలి బాబు అంటుంది అంతేనా అవునా అదే జీవితమా అదే లోకమా అదే ప్రపంచమా కుక్కను చూడండి కుక్క ఈ సంవత్సరం పిల్ల వచ్చే సంవత్సరం తెల్లది మళ్ళీ పిల్లలకంటుంది తింటుంది చస్తుంది మళ్ళీ పిల్లలకంటుంది తింటుంది చస్తుంది మళ్ళీ పిల్లలకంటు తింటది దానికంటే ఒక పర్పస్ లేదు దాని జీవితానికంటే ఒక లక్ష్యం లేదు కానీ నీకంటే ఒక లక్ష్యం ఉంది ఈ అరవై డెబ్భై సంవత్సరాల జీవితంలో నీవు నా సొత్తు అన్నాడైనా అంటే దేవా నేను నీ సొత్ అయినప్పుడు నీ పని చేయాలి కదా మరి నీ యొక్క అయినప్పుడు నీ ఆస్తి అయినప్పుడు నాకంటూ ఒక పని ఉందని నేను గుర్తించాను నేను ఆ పని చెప్పు ప్లీజ్ నేను చేస్తాను ఇతరులకు సహాయమా ఐఎం రెడీ వారంలో ఒకరోజు వాళ్ళ కోసం కష్టపడతాను నేను వారంలో ఒక రోజు వాళ్ళ కోసం పని చేస్తాను నేను చెయ్యండి ప్రియమైన వాళ్ళ పని చేయండి కష్టపడండి శ్రమపడండి అవసరమైతే మనలో ఎవడు మన కోసమే కాదు ఇతరుల కొరకు కూడా ఏం చేయమన్నది వాక్యము పని చేయవలను అంటుంది వాక్యం దేవునికి స్తోత్రం కలుగునే గాక మన కొరకు మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా ఇతరుల కొరకు కూడా మనం పని చేయాలి వచ్చును మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదనను ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించినో చూడండి మీ ఆ దుఃఖం ముందు చూసారా మీరు ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చిందో చూడండి ఆ కార్యమును గూర్చే సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటీరి ఎస్ మా తండ్రి మా కొరకు రాసినటువంటి ఉత్తరాన్ని చదివిన తర్వాత మా బ్రతుకులు మేము మార్చుకున్నాం అని రుజువు పరుచుకున్నారా మిమ్మల్ని మీరు మీ బ్రతుకులు మారాయి అని రుజువు కనబడింది నాకు తీతి చెప్పాడంతా కూడా మీ గురించి నాకు తీతి మీరు ఎంత దుఃఖపడ్డారో ఎంత బాధపడ్డారో అన్నీ చెప్పాడు కానీ ఆ దుఃఖము వలన మీకు మనసు వచ్చిందని విన్నాను చూసారా నేను చాలా సంతోషించాను మిమ్మల్ని బట్టి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినంత సంతోషం ఈయనకి దారి తప్పిపోయిన సంఘం మరలా క్రీస్తులకు రావడం అంటే ప్రేమని వల్ల ఎంత సంతోషించానో పన్నెండు వచ్చాటాడు నేను మీకు రాసిన నేను మీకు రాసినను ఆ దుష్కార్యం చేసిన వారిని నిమిత్తం రాయలేదు ఎవరైతే తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడని దుష్కార్యం చేసిన వాడిని నిమిత్తం రాయలేదు నేను వాడిని పాయింట్అవుట్ చేయలేదు నేను ఏమంటారండి వాక్యం చెప్తే ఇదిగో గారు నన్నే నన్నే చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాను ఏంటి దీర్ఘం ఇలా మూతి పక్కకు పోతుంటుందండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరి గురించి అట నా గురించే పౌలు కూడా పౌల దగ్గర కూడా అలాంటి కంప్లైంట్ వచ్చింది ఆ దుష్కార్యం చేసిన వాని గురించి రాశానని మీరు అనుకుంటున్నారేమో నేను అతని గురించి నేను రాయలేదు అతని కోసం రాయలేదు వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తము కూడా నేను రాయలేదు కానీ మా యెడల మీకున్న ఆసక్తి దేవుని ఎడల మీ మీ మధ్య బాహ్య మగుటకే రాసి ఇందుచేత మేము ఆదరింపబడితే మీ రాసిన మీకు బాధ కలిగిన దుఃఖం కలిగిన మీరు మమ్మల్ని ఆదరించారు చూసారా వి ఆర్ వెరీ హ్యాపీ మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం మిమ్మల్ని బట్టి ఎందుకంటే మీరు ఆదరించారు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి మీరు ఆదరించారు అనడానికి ఉదాహరణ ఏంటి చెప్పండి మరలా మీరు తీతు ద్వారా మాకు పంపినటువంటి సహాయము తీతును పంపించి తీతు ద్వారా మాకు పంపినటువంటి హెల్ప్ ఏదైతే ఉందో పరిశుద్ధల కొరకైన పరిచర్యలో మీరు పాలుబాగస్థలుగా అయ్యారు చూసారా దానిని బట్టి అనుకున్న మీరు అందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారండి దేవునికి స్తోత్రం కలుగును గాక నిలబడాలి ప్రియమైన వల్ల ఒక వాక్యం నీ హృదయాన్ని తాకిందంటే నువ్వు దేవుని కోసం బ్రతకడానికి సిద్ధమైపోవాలి నువ్వు దేవుని కోసం నీ జీవించడానికి సిద్ధమైపోవాలి ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతామండి సహోదరులారా మాసిధోనియా సంగములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయచ్చు నను యాలయనగా వారు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనచ్చు వారు తమ సామర్థ్యం గాక సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికి స్తోత్రం కలుడగాక దేని కొరకంట సామర్థ్యం కొలది అంటే ఏంటి చెప్పండి సామర్థ్యం కొలది అంటే ఏంటి చెప్పండి మనకున్న కెపాసిటీ సామర్థ్యం అంటే ఏంటి ఇంగ్లీష్లో కెపాసిటీ మన స్తోమత స్తోమత ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో ఖర్చులు ఎత్తుకోండి అన్నాం ఎగ్జాంపుల్ అంటే ఒక నాలుగు తెప్పలు ఉన్నవాళ్ళు పదివేలు ఇస్తున్నాము అన్నారనుకుందాం ఒక రైతు వాళ్ళు నిలబడి రైతు మేము పదివేలు ఇస్తున్నామని అనుకోండి ఇప్పుడు ఎవరు సామర్థ్యం కొలది ఇచ్చారు ఎవరు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు చెప్పాలి సరంగు ఏం చేశాడు సామర్థ్యం కొలత ఇచ్చాడు రైతు ఏం చేశాడు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చాడు అర్థం చేసుకోవాలి విషయాన్ని పాయింట్ అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను అంతే ఇక్కడ మాసిధోనియాలో ఉన్నటువంటి సంఘాల వారు వాళ్ళకున్న సామర్థ్యం వలన మాత్రమే కాదు కానీ సామర్థ్యం కంటే ఎక్కువ వాళ్ళ పేదవాళ్లే మీకు తెలుసా ఈరోజు సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్స్ అవి జరుగుతుంటాయి చూడండి నేను ఎప్పుడు చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏంటి డ్రైవర్స్ కానివ్వండి డ్రైవర్ యూనియన్స్ ఆటో యూనియన్స్ యవ్వనస్తులు కానివ్వండి పేదవారు కూలీ మోసుకునేవారు కానివ్వండి చేతు చిన్న చిన్న పనులకు వెళ్ళేవారు కానివ్వండి వీళ్ళే తమ సొంత డబ్బులు పెట్టుకుని మీటింగ్స్ పెడుతూ ఉంటారండి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఎవరు నిలబడ్డారు దేవుని కొరకు ఏమీ లేనివారు ఏమీ లేనివారు కానీ డబ్బున్నవారు ఎక్కడో నూటికి నాటికి తప్ప వారు పెద్దగా కనబడరు ప్రేమైన వాళ్ళరా కానీ దేవుని పనులు ఎవరున్నారంటే ఆ పూటకి ఆ పూట తెచ్చుకొని తినేవారు వారి సామర్థ్యం కంటే ఎక్కువగా మాసిధోనియా సంఘముల వాళ్ళ వాళ్ళు ఏం చేశారండి వారి పరిచర్యలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు వారు ఏం చేస్తున్నారట అంటే ఎలా అనగా వారు బహుగా శ్రమపడి పరీక్షింపబడ్డారు అయినప్పటికీ కూడా నాలుగో వచ్చి అంటాడు పరిచర్యలో పాలు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనహపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదీయేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారు ఎంతగా చేస్తారని నేను అనుకోలేదు ఎంతగా పౌలు ఊహించనంత చేశారట పౌలు ఊహించినంత కంటే ఎక్కువ చేశారట వాళ్ళు ప్రేమైన వాళ్ళరా పరిశుద్ధుల కొరకైన ఇదేంటిది నా దగ్గర ఎక్కడొస్తాయి దేవుడికి తెలియదేంటి అంటే కబుర్లు చెప్పకండి దేవుడు వినడు అలాంటి దానిని మా పరిస్థితి దేవుడికి తెలియదేంటి తెలుసు నీ పరిస్థితి నీకు తెలియదా నీ పిల్లాడికి పదివేలు కట్టాలంటే ఏం చేస్తావు అప్పు చేసేస్తావు చీటీ వల్ల వచ్చి నెత్తి మీద కూర్చున్నారని ఏం చేస్తావు ఆ తల్లి నెత్తి మీద ఈ తండ్రి నెత్తి మీద ఎవరి నెత్తి మీద చేసేసి అప్పు తెచ్చేసి ఏం చేస్తావు ఇచ్చేస్తావు నేను ఏదైనా అవసరము ఆరోగ్యం బాగోలేదంటే ఏం చేస్తావు అప్పులు చేసేసి మరీ తెచ్చేస్తాం కానీ దేవుని పరిచర్య అనేసరికి నీ సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి స్తోత్రం అవుతాం గాక దేవుడు నిన్ను దీవించిన కొలది ఎక్కువ ఇవ్వాలి నువ్వు ఎక్కువగా ఇస్తే దేవుడు కూడా నేను ఏం చేస్తాడు నువ్వు చేసేది ఎవరికి సేవకునికి ఇస్తున్నావా పాస్ట్ గారికి ఇస్తున్నావా చాలామంది ఇదే ఫీలింగ్లో బ్రతుకుతున్నారండి పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నా మేమన్నా ఫీలింగ్లో బ్రతుకుతున్నారేమో అలా అనుకొని ఇవ్వడం కంటే ఇవ్వకపోవడమే మంచిది ఇచ్చినా మీకు ప్రయోజనం ఉండదు ఇవ్వకపోయినా మీకు పెద్ద ప్రయోజనము ఏమి ఉండదు ఆ ఆ పూట ఒకవేళ గారికి జేబులో ఒక నాలుగు రూపాయలు ఎక్కువ రావచ్చేమో అంతే తప్ప దానివల్ల మీకు ఆశీర్వాదం మాత్రం రాదు ఇచ్చేటప్పుడు శుద్ధ మనసుతో ఇవ్వాలి ఎలా ఇవ్వాలండి శుద్ధమైన మనసుతో నేను దేవుని పరిశుద్ధుల పరిచర్య కొరకిస్తున్నాను ఎవరి కొరకు దేవుని పరిశుద్ధుల కొరకు ఇస్తున్నాను పనాలోడు ఇవ్వట్లేదు నేనే ఇస్తున్నానన్న ఫీలింగ్ కూడా మీకు ఉండకూడదు అది తప్పే పణాలోడి ఇవ్వట్లేదు నేను ఇస్తున్నానన్న ఫీలింగ్ కూడా ఇవ్వకూడదు దేవుడు నన్ను దీవించిన కొలది నేను ఇచ్చాను దేవుడు నన్ను హెచ్చించిన కొలది నేను ఇచ్చానన్న ఒకే ఒక్క మాటను మీరు మనసులో పెట్టుకుని ఏం చేయాలి మీరు చెయ్యాలి దేవునికి స్తోత్రం కలుగునే గాక ఏంటి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి పదమూడు వచ్చరానికి వచ్చేయండి ఇతరులకు తేలికగాను గాను మీకు భారం గాను ఉండవల్లని చెప్పట్లేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వాడికి ఎక్కువ మిగలలేదనియో తక్కువగా కూర్చుకునే వాడికి తక్కువ కాలేదనియో వ్రాయబడిన ప్రకారము ఎప్పుడు హెచ్చుగా కూర్చుకునే వాడికి ఎక్కువ రాలేదట తక్కువ కూర్చుకునే తక్కువ కాలేదట ఈ మాట ఎక్కడ చదువుకున్నాం మనం మన్నా దగ్గర ఏం చేసామంటే కక్కుతబడి ఏం చేసేవారు చాలా మంది ఏం చేసేవారండి ఇప్పుడు సముద్రం వడ్డుకు వచ్చి ఓ చేపలు చేరేస్తున్నాయి అనుకోండి ఏం చేస్తాం శంకాలో గంపలో వేసుకుని ఏం చేస్తామండి కావలసినంత ఏరేసుకుంటే ఏరేసి వడ్డీకి తెచ్చిన తర్వాత అప్పుడే వచ్చి ఏరుకున్న వాడికి శంఖమే ఉండి పది శంఖాలు ఏరు కట్టుకున్న వాడికి శంకమే కనబడ్డది అనుకోండి అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి ఇజ్రాయిల్ పరిస్థితి కూడా అంతే మన్నా కోసం ఏం చేశారండి గిన్నెలను ముంతలను తీసుకొని వెళ్ళి పూర్తిగా నింపేసుకొని తెచ్చుకున్న తర్వాత పది మంది కోసం ఇరవై మంది తినేదాన్ని కూర్చుకొని ఇంట్లో పెట్టుకుంటే తినేసరికి ఎంతమందికి వచ్చేది అది ఆ పది మందిగా వచ్చేది అండ్ ఇంకొకడు వెళ్ళేసరికి మన్నా అయిపోయింది కొంచెమే దొరికింది వాడింట్లోనే ఇరవై మంది ఉన్నారు ఆ కొంచెం మన్న ఇరవై మంది తినేంత వరకు కూడా ఏం చేసేదట సరిపోయేదట అందుకే ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు దేవుడికి ఇచ్చాం కాబట్టి దేవుడు మాకు ఇచ్చేయాలన్న ఫీలింగ్తో మీరు ఉండకండి మీరు మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు దేవునికి ఇస్తూ ఉంటే అది మీకు ఆశీర్వాదం పరలోకంలో మీకు ఏం కలుగుతుంది అన్నాడు ధనము కలుగును అంటున్నాడు ఏం కలుగును అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి పరలోకంలో ఇక్కడ ఎన్ని బ్యాంకులు ఉంటాయి అన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి మనకి కానీ పరలోకంలో నీ అకౌంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో ఎప్పటివరకు ఏమైనా డిపాజిట్ చేసావో లేదో చెక్ చేసుకో అకౌంట్ చచ్చిపోయిందాము ఇంకా ఏంటి ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్లు సంతకాలు ఫారములు చాలా ఉంటాయి ఇక్కడ ఒక అకౌంట్ చచ్చిపోతే కానీ పరలోకంలో అకౌంట్ చచ్చిపోయింది అనుకోండి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి ఏమి ఉండదు నీకు అక్కడ కోసం ఇక్కడే ఏం చేయాలి మనము పరలోకం కొరకు భూమి మీదనే ఏం కూర్చుకోవాలి ధనము కూర్చుకోవాలి మీరు పరలోకములో మీకు ధనము కావాలంటే భూమి మీద మీరు దానం చేయాలి పరలోకంలో మీకు ధనం కావాలంటే భూమి మీద మీరు పరిశుద్ధుల పరిచర్లో పాలుకోవాలి కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన మిగలవండి కానీ మీరు దానం చేసి మీరు ఇతరులకు ఇతర పరిచర్యలో మీరు పాలు పంచుకునేటువంటి అది ఏదైతే ఉంటుందో చూసారా అదే మిగులుతుంది మీకు చచ్చిపోయినప్పుడు ఏం మిగులుతుంది చెప్పండి మీకు హలో చనిపోయినప్పుడు ఏం మిగిలితే ధనవంతుడు చనిపోయాడు లాజర్ చనిపోయాడు ధనవంతుడు ఏమన్నాడు నువ్వు ధనవంతుడివే పేరే ధనవంతుడు పేరు కూడా పెట్టలేనంత ధనవంతుడు అతను ఎంత ధనవంతుడు అండి ఎంత ధనవంతుడు చెప్పండి పేరు కూడా పెట్టి పిలవలేనంత ధనవంతుడు అంత ధనవంతుడైనా సరే ధనవంతుడనే రాశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక అబ్రహాం ఒక మాట అంటాడు నా కుమారుడు భూమి మీద నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు అంటే నీ కోసమే నువ్వు బ్రతకవు తప్ప పక్కోడ కోసం బ్రతకలేవు పక్కోడ కోసం బ్రతికితే అది ఏం చేసిను రక్షించును పక్కవాడు కోసం బ్రతికితే అది నేను రక్షించనేమో కానీ నువ్వు మాత్రము నీ కోసమే నీ కోసం జీవించడం అనేది అది వెరీ వెరీ బ్యాడ్ థింగ్ నువ్వు జీవించాల్సిన దేవుని కొరకు నీ శరీరం దేవుని కొరకు అంటున్నాడు దేవునికి స్తోత్రం కలునే ఈ లాచర్ను చూడు ఈ పేదవాడిని చూడు అతడు శరీరం కురుపులున్న దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు తనకున్న దాంట్లో దేవునికి ఇవ్వడం మర్చిపోలేదు అతని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయబడలేదు కానీ ధనవంతుడిని ఫోకస్ చేశాడు మనకు ఆ ఉపమానంలో ఎవరిని ఫోకస్ చేశాడు ధనవంతుని ధనవంతుడిని ఫోకస్ చేశాడు పేదవాడిని గురించి కాదు అక్కడ ఇతకి అలా అయితే లాజర్ ఏం చేశాడు లాజర్ ఏం చేశాడు అంటే నీకు ధనము ఉన్నా దేవుని కోసం చెయ్యకపోతే నువ్వు పోతావు అది విషయం అక్కడ అలాగనే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడా ప్రవేశించడా కష్టం అన్నాడు వంటే సూది బెచ్చములు దూరుతుందండి దారం గుచ్చుకోవడానికి వంద సార్లు ఎలా కూర్చోాలదండి కొంచెం కళ్ళు మసగ్గా ఉంటే ఏ అయిపోయినట్టు ఇంకా ఇంకా అది ఎప్పటికీ అది వెళ్ళదు ఇది ఐదు దారం కూర్చోండి అలాంటి సూది బెజ్జములోనికి ఏం వెళ్ళిపోద్దట వంటే ఒంటె వెళ్ళడం అంటే చిన్న విషయం చెప్పండి ఒంటె ఎంత ఉంటుందండి మనకు ద్వారం అంత తల ఉంటుంది దానికి నెడ్డు దా ద్వారబంధం అంత హైట్లో ఉంటుంది లోపలికి రావాలి బయటికి వెళ్ళాలనే కష్టమే దానికి అలాంటిది ఇంత పెద్ద ద్వారబంధంలోంచి రావడమే కష్టమైనప్పుడు వెళ్తుందండి వెళ్తాదండి ధనవంతుడు కూడా కష్టం నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే దేవుని కోసం ఖర్చు చేయకపోతే నువ్వు సంపాదిస్తున్న దానిలో దేవుని కోసం నువ్వు పెట్టకపోతే సిల్లి చంచిలో వేసినట్లే చెబుతున్నాడు కొరుందీలారా మాసుధోనియా దేశస్థులు ఎలా ఉన్నారు అలాగే మీరు మాదిరి చూపిస్తున్నారు మాసిధోనియా దేశస్థులు ఎలాగైతే మాసిధోనియా సంగమువారు సంగముల వారు సంఘాలు చాలా ఉన్నాయి అక్కడ మాసిధోనియాలు ఏమున్నాయండి సంఘాలు ఉన్నాయి సంగముల వారు అని రాయబడింది చూడండి అక్కడ మాసిధోనియాలో ఉన్న సంఘాల వారు నిజంగా చాలా చేశారు వారు అంటే పరిశుద్ధుల కొరకు మనం చేయాల్సిన వారమై ఉన్నాం ప్రేమ వారా పరిశుద్ధుల కోసం మనం పరిచర్య చేయాల్సిన వారమై ఉన్నాం పదహార వచనం చూద్దాం మీ విషయమే నాకు కలిగిన యాశక్తినే తీతి హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు తీతు తీతు అనబడినటువంటి వ్యక్తి తిముతి ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళరా ఈ తీతు నాకెలాంటి ఉందో నాకు ఎలాంటి మంట అయితే ఉందో తీతు హృదయంలో కూడా అలాంటి మంటే ఉంది మీకు హెచ్చరించడానికి తీతు నాకు ఎలాంటి ఆలోచన అయితే కలిగి ఉన్నా తీతు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంది అందుకే నేను చెప్పినా చెప్పకపోయినా అయ్యా నేను వెళతాను కొరిందీలకు వెళ్ళి మరలా నేను ఇచ్చేసి వస్తానని మీ దగ్గర రావడానికి నా ఆశక్తిని అతను మోసుకొని వెళ్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒకరికొకరు ఎలా మారిపోవాలండి ఒకరికొకరు ఎలా మారిపోవాలి భారము బాధ్యతతో మారిపోవాలి నా బాధ్యత నువ్వెత్తుకోవాలి నీ బాధ్యతను పక్కవాడెత్తుకోవాలి ఇలా ఒకరి భారములను ఒకరు ఏం చేయమన్నది వాక్యము భరించుకొనుసు అంటే పౌలు గారి యొక్క బాధను ఆవేదనను చూస్తున్నాడు తీతు ప్రేమైన వాళ్ళరా తిమోతి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఏంటది పౌలు తిమోతిని తయారు చేస్తే తిమోతి తీతును తయారు చేశాడు ఇప్పుడు ఇద్దరు కలిపి ఎవరు కనసన్నల్లో ఉన్నారు బావుల యొక్క కనసన్నల్లో ఉన్నారు దేవుని యొక్క వాక్యపు నీడలో ఎదుగుతున్నారు ఎంత భక్తిలో ఉన్నారో చూడండి ప్రియమైన వాళ్ళరా ఎవనస్తులండి వాళ్ళు ఎవ నుండి పారిపోయారు వారు లోకంలోంచి బయటకు వచ్చేసారు వారు ఏంటి లోకంలోంచి బయటకు వచ్చేసి దేవునికి దగ్గర అవుతూ ఉన్నారు రోజు రోజుకి దేవుని యొక్క సన్నిధికి రోజు రోజుకి వారు దగ్గరైపోతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా అలాంటి ప్రేమ ఉండాలి మనకి అలాంటి ప్రేమ ఉండాలి ఎందుకు ఇరవై రెండవ వచ్చిన చూద్దాం మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులు అనేక పర్యాయములు అతను పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తిగలవాడైనా చెప్పుకొని చూన్నాము తీతు ఎవడని ఎవడైన నువ్వు అడిగిన ఎడల అతడు నా పాలివాడు మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడు నా పాలివాడు పాలివాడని ఎవరినంటాను చెప్పండి హలో పాలివాడని ఎవరినంటాను చెప్పండి మన ఇంటి పేరు ఉండాలి మన కుటుంబంలో పుట్టినవాడు అంటే మన తాతలకు సంబంధించి కానివ్వండి మన మా అమ్మలకు సంబంధించి కానివ్వండి అలా ఉన్నవారిని ఏమంటారండి పాలివారు అంటారు ఇటు చూడండి ఇటు నన్ను చూడండి ఎవరినంటారు మన కుటుంబస్తులు దూరస్తులుగా ఉండి ఉంటే పడాల చూడ చోట మన పాలివారు చనిపోయారు కాబట్టి మనము కూడా దాన్ని ఏం చేయాలి పంచుకోవాలి అంటాం మనం కూడా భారాన్ని భరించాలంటాం తీది ఇప్పుడు ఏమై ఉన్నాడు అసలు తీతికి పౌలకి సంబంధమే లేదండి తీతి ఎవరో తెలీదు కానీ అంటున్నాడు అతడి నా పాలివాడు దేవుని పనిలో నాతో పాటు ఏమైనాడు అతడు పాలి భాగస్థుడు కాబట్టి మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంగము యొక్క ఏమైనా చెప్పాలి దూతలు దూతలంటే తీతు ఏమన్నాడు చెప్పండి ఇక్కడ అపోస్తలు కింద ఏమైనా రాయబడినా చూడండి తీతి ఎవరట తీతితో పాటు వెళ్ళిన వారు ఎవరట తీరుతో పాటు మరొక సహోదరుడు ఇచ్చారు వీరిద్దరు ఎవరు ఆ పూస్తలలు అంటే అపోస్తలైన పౌలు పన్నెండు మంది అపోస్తలు కాదు పంపబడుతూ ఉన్నారు పౌలు ద్వారా పంపబడిన వీరు కూడా ఏమై ఉన్నారు అనగానే పూస్తలు ప్రేమిన ఒక పరిచర్య కొరకు ఒక పని నిమిత్తము ఒక వ్యక్తి ద్వారా సంగమ ద్వారా పంపబడుతూ ఉన్నారు మరొక సంగమ దగ్గరికి అలా ఉండాలి మన మనసు దేవుని కొరకు జీవించేలా ఉండాలి ఇతరుల కొరకు శ్రమ పడేటువంటి మనసు మనకు కావాలి ఇతరుల కొరకు పనిచేసేటువంటి మనసు కావాలి ఇంకా వచనానికి వచ్చేసరి కట్టాడు పరిశుద్ధుల పరిచర్య కొరకు చందా నియమింపబడింది ఈ చంద నేను వచ్చినప్పుడు మాత్రమే కాదు ఏంటండి మీరు ప్రేరేపింపబడాలి చదువుదాం ఒకసారి పరిశుద్ధుల కొరకైన పరిచయం పరిచర్ను గూర్చి మీ పేరట రాయుట నాకు అగత్యం లేదు మీ మనసులో సిద్ధమైనదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరం నుండి అఖి సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను నేను మిమ్మల్ని కూర్చి మాసీధోని ఎదుట అతి చేయపడుచు ఉన్నాను మీ ఆసక్తిని కూర్చి అనేకులు ప్రేరేపింపబడి మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడ్డారు మీరు ఏదైతే దేవుని కోసం చేస్తున్నారో ఒకరు నేను దేవుని కోసం పదివేలు ఇస్తానంటే ఇంకో వ్యక్తి ఏం చేస్తాడని వెంటనే ప్రేరేంపబడి నేను ఇస్తున్నాను దేవుని కొరకు పదివేలు అంటాడు అంటారా నేను ఇస్తున్నాను దేవుని కోసం ఐదు వేలు అంట ప్రేరేపించబడతారు అలాగే మీ ప్రేరేపణను చూసి మీరు పంపిన కానుకలను బట్టి మీరు పంపినటువంటి దాన్ని బట్టి మాసి ధోని ఆ దేశస్థలు కానీ ఆఖి ఆ ప్రాంతంలో వారు కానీ సిద్ధపడుతూ ఉన్నారు మీరే వాళ్ళకి ప్రేరణగా ఉన్నారు శబాస్ కొరిందీలారా అంటున్నారు దేవునికి స్తోత్రం గారుగాక ఏంటి నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండిగా ఈ సహోదరులను పంపితుని మీరు సిద్ధపడిన ఎడలా ఒకవేళ మాసి ధోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవటం చూచిన ఏడలా ఈ నమ్మకం మీ గురించి చాలా గొప్పలు చెప్పేశాను కొరిందీలారా మాస్ధోని సంఘస్థులు ఎదురు మీ గురించి చాలా డబ్బాలు చెప్పేశాను మీరు చాలా మంచోళ్ళు అన్నాను దేవుని పరిచయ కొరకు మీరు ఏదైనా చేస్తారన్నాను ఒకవేళ వాళ్ళు వచ్చి చూసినప్పుడు మీరు అసలు దేవుని కోసం ఏమీ చేయట్లేదంటే నేను మరలా మీ నిమిత్తం ఏం పడాలి అక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది జాగ్రత్త మీరు కూడా ఏమవుతారు సిగ్గుపరచబడతారు కాబట్టి ఉన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం మీరు ఏం చేయండి చెయ్యండి దేవుని కోసం నిజమే ప్రేమ ఇది కేవలం వారి కోసమే కాదు నేడు మనకు కూడా ఏమైందండి ఇది బాధ్యతగా ఉంది ఐదో వచ్చలు అంటాడు లోగడ మీరు ఇచ్చేదని చెప్పిన ధర్మము పిసినితనముగా తనముగా ఇయ్యకా ఏంటండి లోగడ మీరు ఇస్తామన్నారు దేవుని కోసం చేస్తామన్నారు దేవుని కోసం దశ భాగం ఇస్తాన్నారు దేవుని పరిచర్య కోసం కానుకలు ఇస్తామన్నారు ముందు అన్న తర్వాత తర్వాత ఏమైపోయారు మీరు ఏమైపోయారు మీరు అలా తొక్కు పదో భాగం కాస్త పోయి ఎనిదో భాగం అయింది ఎనిదో భాగం కాస్తా పోయి ఏడో భాగం అయింది ఏడో భాగం కాస్త పోయి ఎంత ఉంటే అంత ఇచ్చే భాగం అయింది ఇప్పుడు ఏంటండి జేబులో పెట్టి ఏది దొరికితే ముందు దాన్ని వేసేసే భాగం అయిపోయింది ఈరోజు అంటే ఇప్పుడు ఏమైపోతున్న పరిస్థితి నువ్వు దేవుని సన్నిధిలో ఎంతలా బిగబడతావో దేవుడు కూడా నీకు అంతలాగే నాకు పాటు లేదు నా కర్మ ఇలా కాలిపోయింది నా జీవితం ఎలా సంకనాకపోతుందని బాధపడినా ప్రేమైన వారులేదా తప్పెవరు చెప్పండి ఇప్పుడు దేవుని కోసము మీరు దాతృత్వంగా ఉంటే దేవుడు మీ ఎడలు ఎలా ఉంటాడు అంటే ఒక పౌలికి ఎంత సంతోషమైతే దేవుడు ఇంకెంత సంతోషపడతాడో చెప్పండి కొరిది సంఘాన్ని చూసి మాసు సంఘాలను చూసి అఖిలో ఉన్నటువంటి సంఘాలను చూసి పౌలే ఇంతలా గర్వపడుతూ ఉంటే దేవాతి దేవుడు ఎంత సంతోషపడతాడో ఆలోచించండి ప్రేమైన వార్లరా మనం అలా ఉండాలి మన సంఘం అలా ఉండాలి దేవుని పరిచర్యలో చెయ్యి ముందుకు చాపేవారులా ఉండాలి గమనించండి ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది అలా దానం చేస్తే అడుక్కు తినాలని అనుకోకండి ఇచ్చే చెయ్యి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును మీరు మీ చెయ్యిని పైన పెడితే తర్వాత దేవుడు తన చెయ్యిని మీ పైన పెడతాడు మీ చెయ్యి అస్తమాను ప్రభు ఆ ఇవ్వు ప్రభు ఆ ఇవ్వు అంటే కింద ఉన్నదనుకోండి దేవుడు కూడా ముందు ఇవ్వరా అబ్బాయి అంటాడు ఏమంటాడండి ముందు నాకు ఇచ్చి తర్వాత అప్పుడు నువ్వు అడుగు మొదట నాకిచ్చి దీవులు పొందుకోండి అంటున్నాడు అంటే కానుకల గురించి చెప్తున్నారని అనుకోవచ్చు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను గమనించాలి విషయాన్ని కొరింది సంఘము అకియా సంఘము అంత్యోకియా సంఘము మాసిధోనియా సంఘము వీళ్ళందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు వీళ్ళందరూ చేస్తున్నారు పరిచర్య ఎందుకు చేయకూడదు చదవండి కిందకి సుగు కొనకయ్యు ఐదు నుంచి చదువుదాం లోకడ మీరు ఇచ్చేద్దామని చెప్పి చెప్పిన ధర్మం పిసిన ధర్మగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొక్క ముందుగా వచ్చి దానిని జమ చేయుటకు వారిని హెచ్చరించడం అవసరమైన తలంచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పది ఎకరాల పొలాన్ని ఇచ్చాను మీకు ఏమి ఇచ్చాను పది ఎకరాల పొలం ఇచ్చాను పొలం ఇచ్చి ఇక్కడ విత్తనాలు ఉన్నాయి సంచితో ఇక్కడ ఏమున్నాయి విత్తనాలు ఉన్నాయి బ్యాగులతో విత్తనాలు ఉన్నాయి పది ఎకరాల పొలం ఇచ్చాను ఒక్కొక్కరికి మీరు పోయి జల్లు అంటే ఏం చేయాలండి ఏం చేయాలి చెప్పండి పది ఎకరాలకి బస్తాల భుజాన్ని తీసుకెళ్ళిపోవాలి మీరు ఎందుకంటే విత్తనం ఎంత ఎక్కువ వేస్తే పంట అంత ఎక్కువ వస్తుంది కారణము పది ఎకరాల అది కానీ ఎందుకులే బస్తా మోయడమని ఒకడు ఇలా పిడికిడితో తీసుకొని వెళ్ళి ఏం చేశాడండి పొలంలో జల్లేశాడు ఒక మూడు నెలలు పోయిన తర్వాత ఒక మూడు నెలలు పోయిన తర్వాత మొలకలు వచ్చాయి ధాన్యం వచ్చింది దాన్ని కోసాడు దొల్లగొట్టాడు ఎన్ని బస్తాలు వచ్చేవాడికి ఎన్ని బస్తాలు వస్తాయి చెప్పాలి వాడు ఎన్ని జల్లాడో అన్ని డెబ్బై రెండులు వస్తాయి ఎన్ని వస్తాయండి ఒక బ ఒకవేళ బస్తా చెల్లంటే డెబ్బై రెండు బస్తాలు వచ్చును ఇలా దోసిడుతో తీసుకుని వెళ్ళి చెల్లాడు పది ఎకరాల్లో దోసిడితో చల్లితే కనీస కలుపు మొక్కలు కూడా దానికంటే ఎక్కువే వస్తాయి మనం అలాగే ఉన్నాం ఈరోజు దొరికితే టంగున పడేస్తాం మారన చిల్లర పడుతుంది ఇందులో ఏం పడుతుంది చిల్లర ఎవరి కోసం వేశారు మీరు ఇది నాక నేను ఖర్చు పెట్టుకుంటానని వేసారా మీరు మీ పిల్లలకి ఇస్తారా చిల్లరా ఆలోచించి మీ పిల్లలకి ఇస్తారా పోనా చిల్లరా పోనీ ఇస్తే తీసుకుంటాడాడు ఏయ్ ఇది నాకు వద్దు ఇది చెల్లదంటాడు వాడు వాడికి ఇస్తే ఇది నాకు వద్దు ఇది నాకు ఇది ఎవడు తీసుకోడు ఇది పెద్దది కావాలి ఇంకొకటి కావాలి నీ పిల్లాడే తీసుకోకపోతే దేవుడు తీసుకుంటాడా చెప్పండి నో నమ్మకంగా ఉండండి మీకు కొంచెమే రావచ్చు మీరు నెలంత కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదించండి ఆ వెయ్యి రూపాయల్లో కూడా మీరు నమ్మకంగా ఉంటే దేవుడు నమ్ముతాడు అరే తక్కువ ఇచ్చినప్పుడు ఇంత నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా ఎలా ఉంటాడు ఇంకా నమ్మకంగా ఉంటాడు దేవునికి స్తోత్రం గాక వెయ్యి ఇచ్చినప్పుడు సపోజ్ వంద ఇచ్చారు అనుకుందాం అరే వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు నా పరిచర్య కోసం ఇస్తే నేను ఒకళ్ళు పదివేలు ఇస్తే ఎంత ఇస్తాడు మళ్ళీ అదే వంద ఇస్తావు దేవుడు అనుకుంటాడు బహుశా ఏదో అవసరం ఉండి ఇవ్వలేదేమో లక్ష రూపాయలు ఇద్దాం ఈసారి ఏం చేస్తాడు మళ్ళీ అదే వందదిచ్చాము అనుకోండి ఎలా ఉంటుంది నెక్స్ట్ టైం ఇప్పుడు చీటీ చింపియండి మొత్తం తీసేసి ఏం చేస్తాడండి నీకు వెయ్యి కరెక్ట్ వెయ్యి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చావు అప్పుడు నిలబడి సాక్షి చెప్తావు ప్రభు స్తోత్రం ప్రభు నా మనకు ఎలా వందను దేవుడు నాకు ఇచ్చినవన్నీ ఏం చేశాను నేను తినేసాను ఇప్పుడు నా పరిస్థితి నేను పేదరికంలోకి వెళ్ళిపోయాను దేవుడికి ఇవ్వట్లేదు నా గురించి ఏం చేయండి వినడం వినడు ఆల్రెడీ చెప్పాడు గంట ప్రసంగం చెప్పాడు ఇక్కడ నేను విన్నావు అన్నాడు అయినా నువ్వు అదే చేశావు తర్వాత సాక్షిని చెప్తావు అతను ప్రయోజనం ఏంటో చెప్పండి అప్పుడు ఏం చేయాలి తెలుసా అప్పు చేసి మొత్తం ఇవ్వాలి ఏం చేయాలప్పుడు అప్పు చేసేవ్వాలి అప్పు అయిపోయామనుకుందాం దేవుడు ఒక మాట ఇచ్చాడు ఒక వాగ్దానం ఉంది మనకి నా అప్పులు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయను అన్నాడు ఎవరి కోసం అప్పు చేసావు దేవునికి ఇవ్వడం కోసం ఆ అప్పు ఎవరిది మరి ఆయన చూసుకుంటా నీకెందుకు నీకేందుబాదా అమ్మో ఇది మీకు అర్థమైతే మీ జీవితాలు మారిపోతాయి ఇది మీకు అర్థమైతే మీ బ్రతుకులు మారిపోతాయి సంఘం చేస్తున్నారు పిసితన పిసినితనముగా ఇస్తే దేవుడు కూడా అలాగే ఇస్తాడట ఏమంటే చదవండి ఒకసారి సణుగు కొనకయ్యో బలవంతముగా కాకయు ప్రతివాడు తను హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారము ఇయవలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వాడిని మరి ఉత్సాహంగా ఇవ్వకపోతే ఉత్సాహంగా ఇవ్వకపోతే ప్రేమించడు సింపుల్ మీరు ఎంత ఆసక్తిగా ఇస్తారో దేవుని పరిచయం నేను విత్తుతున్నానని అంతగా దేవుడు మిమ్మల్ని ఇచ్చేస్తాడు మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ అట్లా సమస్తమైన కృపను చేయగలడు ఇంది విషయమై అతడు వెతజల్లి దరిద్రులకు ఇచ్చాను అతని నీతి నిరంతరము నిలిచను మీరు పరిశుద్ధుల పరిచర్య కొరకు ఇస్తే మీ నీతి ఏమవుతుందట యేసుక్రీస్తు వారి నీతి నిలబడింది మీ నీతి కూడా నిలవబడాలి మీ నీతి కూడా నిలవబడుతుంది దేవుడికి స్తోత్రం కలువును మీ పరిచర్య కూడా నిలవబడుతుంది మీ కార్యం కూడా దేవుని ఎదురు నిలవబడుతుంది ప్రీమియం వల్ల ముగించేస్తాను ముగించేస్తాను ఏంటి ఇంకా విత్తువానికి విత్తనమును తినుడుకు ఆహారమును దయచేయు దేవుడు ఏమిస్తున్నాడట ఇప్పుడే చెప్పాను విత్తువానికి ఏమిస్తున్నాడు రెండిస్తున్నాడు విత్తనమును ఆహారమును ఇందులో నువ్వు విత్తనాన్ని విత్తాలి అంటే నీకు దేవుడు పది రూపాయలు ఇచ్చిన అందులో విత్తనం ఉందన్న సంగతి నువ్వు ఏమవ్వకూడదు మరిచిపోకూడదు నీకు పది లక్షలు ఇచ్చిన అందులో దేవుని విత్తనం ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు తినడానికి నీకు ఆహారమును విత్తడానికి విత్తనం అంటే నీకు ఒకవేళ పదివేల రూపాయలు వచ్చేయనుకుందాం ఇందులో ఒక వెయ్యి రూపాయలు విత్తనం అయితే తొమ్మిది వేలు నువ్వు తినే ఆహారం నువ్వు తొమ్మిది వేలు నీ ఇష్టం వచ్చినట్టు తినేసే దేవుని పరిచయం కోసం వెచ్చించినటువంటి వెయ్యి రూపాయలు నువ్వు ఏం చేయాలి ఇచ్చి తీరాలి మనం ఏంటంటే దేవుడికి తెలియదేటి ఈ నెల తినేద్దాం వచ్చే నెల ఇది అది కలిపి ఇచ్చేద్దాం ఏమనుకుంటామండి ఇది అది కలిపి వచ్చే నెల ఇచ్చేద్దాం ఏ డబ్బులు దొరికాయి నీకు దేవుడి డబ్బులే దొరుకుతాయి అంతే ఆ పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలంటే అప్పు చేసేస్తాం ఇంటికి ఏదైనా అవసరం వస్తువు కావాలంటే అప్పులు చేసేస్తాం ఈఎంఐలు తెచ్చేసుకుంటాం ఈఎంఐలు బాబా బాగా అలవాటు అయిపోయి ఏంటి అవి కట్టుకోవాలంటే వస్తా ఇప్పుడు ఇదో బాధ మళ్ళీ ఏది పడుతుంది కొనేసుకోవడము ఏది పడుతుంది నెత్తినేసేసుకోవడము దాన్ని తీర్చుకోలేక నానా బాధలు పడ్డం తెచ్చేసుకోవడము తర్వాత ఆలోచించండి ఒక్కసారి అనవసరమైన వాటి కొరకు మనం ఖర్చు చేస్తాము దేవుని కొరకు అవే కనబడతాయి ఫీజు లేదు కానుకల డబ్బులు కనబడుతున్నాయి ఇంట్లో అవసరం వచ్చింది కానుకల డబ్బులు కనబడుతున్నాయి వేటకు వెళ్ళడానికి ఆయిల్ లేదు కానుకల డబ్బులు కనబడుతున్నాయి దాన్ని ముట్టకూడదు విత్తనము తినేస్తే నీకు గింజల నేలలో ఎలా మొలకెత్తుతాయి తినడానికి ఆహారము విత్తడానికి విత్తనం ఇస్తున్నాడు ఆహారం నీ ఇష్టం తినేయి పంచిపెట్టుకుంటావు తినేస్తావు నీ ఇష్టం కానీ విత్తనాన్ని మాత్రం జాగ్రత్తగా పెట్టాలి చాలాసార్లు చెప్పాను ఒక రైతుకు పది ఎకరాల పొలం ఉందంటే అతడు ఆ సంవత్సరం పండిన వాటిలో శ్రేష్టమైనటువంటి వడ్లను దాచిపెడతాడు పస్తున్న ఉంటాడు కానీ విత్తనం మాత్రం తన జీవితంలో ఎప్పుడు తీస్తాడో తెలుసా ఆ విత్తనాలు తీసి మరలా వర్షాకాలం ప్రారంభానికి ముందు ఏం చేస్తాడు విత్తనాలు జల్లుతాడు అలా చల్లకపోతే అలా రెండు రోజులు పస్తుండకుండా విత్తనాలు తినేస్తే సంవత్సరం అంతా కూడా ఏముండాలి పస్తుండాలి ఇప్పుడు మీకు దీవెన రాకపోవడానికి రీజన్ ఎవరు చెప్పండి ఇప్పుడు చెప్పాలి నా నోటితో నేను చెప్పను ఎవరు ఎవరు మీరేనా మనమే అంటారంటే మళ్ళీని మనమని అందరికీ కలిపిస్తారు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇందులో నేనే ఏమనాలి నీకు దీవున రాకపోవడానికి కారణము నువ్వే పక్వాళ్ళు ఎవరు కాదు పక్వల్ని కలిపించండి ఇందులో ఇచ్చి నాశనం అయిపోయాడు పాడైపోయినావాడు లేడు ప్రేమైన వాళ్ళరా అంటున్నాడు కదా ఏమంటండి తినడానికి విత్తవానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేస్తున్నాడు మీకు విత్తనం ఇస్తున్నాడు మిమ్మల్ని విస్తరింపను చేస్తున్నాడు మీరు ప్రతి విషయంలోను పూర్ణ ఔదార్య భాగ్యం గలవారకునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యం మా వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ఎలా అనగా ఈ సేవను గుర్చి మీరు కాని ఏంటది ఏంటంటే అది సేవ ఈ సేవను గుర్చి పరిచర్య పరిచర్య పరిశుద్ధులకు అంతేనా ఎలాయనగా ఈ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్థుతుల మూలముగా విస్తరించుచున్నది ఎలా అయినగా క్రేస స్వార్థను అంగీకరించమని ఒప్పుకునిట ఎందు మీరు విధేయులైనందున చేత అయినందు చేత వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీరెంత మీ యోగ్యత కనబడినందున దేవు వారు దేవుని మహిమపరచుచూ ఉన్నారు మరియు దేవుని ఎడలా దేవుడు కనపరిచిన అత్యధికమైనటువంటి కృపను చూచి మీ యెడల దేవుడు కనపరిచినటువంటి అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయించు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక కలిగి ఉన్నారు చెప్పస్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం మీరు ఇచ్చేటువంటి కానుకలు బట్టి మీరు చేసేటువంటి పరిచర్ను బట్టి ఉన్న సంఘాలలో పిచ్చేయండో తెలుసా ఇప్పుడు మిమ్మల్ని చూడాలని ఆశతో ఎదురుచూస్తున్నారట సహాయం చేసేవాడిని ఏమంటామండి మనం సహాయం చేసేవాడిని ఏమనుకుంటామండి ఒకసారి చూడాలి అంతే కదండి ఒకసారి ఆ మహానుభావుడిని చూడాలనుకుంటాం మరి మీరు సహాయం చేస్తే ఇతరుల పరిచర్యలో మీరు విత్తితే దేవుడు విడిచిపెడతాడా మిమ్మల్ని చెప్పండి దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా ప్రేమైన వాళ్ళరా అద్భుతమైనటువంటి విషయాలు కొరింది సంఘానికి చెప్పాడు ఈరోజు దేవుడు అదే విషయాలను మన సంఘానికి కూడా చెబుతూ ఉన్నాడు మీరు ఇచ్చేవారుగా ఉండాలి తీసుకోవడానికి ఆశపడకండి ఎవరన్నా ఇస్తే నేను తీసుకుందామనే కకృతిలో ఉండకండి దేవుడిస్తే మీ కడుపు నిండుతుంది ఎవరన్నా ఇస్తే అప్పు ఎవరన్నా ఇస్తే ఏంటది అప్పది కానీ దేవుడిస్తే అప్పు ఉండదు మీరు వెళుతున్న వ్యాపారం కానివ్వండి మీరు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి దేవుడు దీవించాడంటే మీ జీవితాంతకాలం మీకు తినడానికి సరిపోతుంది ప్రియమైన వాళ్ళరా దేవుని కృపను పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి అట్టి కృపాధాన్యత దేవుడు మన సంగమనుకును మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన దేవ నీ కుమారుడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను తండ్రి మీరు విని ఉన్నందుకే మీకు వందనాలు ఇవి మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవి మీ మాటలుగా మేము అంగీకరిస్తూ ఉన్నాం పరిశుద్ధుల పరిచర్య కొరకై ప్రభువా మేము ఎలా ఇవ్వాలో ఎలా చెయ్యాలో స్పష్టంగా మా హృదయాలలోనికి తను వాక్యంలో చొప్పింపజేసినందుకు మీకు వందనాలు తండ్రి విన్న మాటలు విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి దాని ప్రకారం జీవించేటువంటి భాగ్యం కృపణ దాన్ని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఇదిగో తదనంతరం ఈ వీడియోను చూస్తున్నటువంటి మీ పిల్లలు వారి హృదయాలను కూడా మీరు ప్రేరేపించి దేవుని పరిచయలు విత్తాలనేటువంటి కోరిక ఆలోచన వారికి కలిగి తండ్రి వారు జీవించడానికి సహాయం దయచేయండి వారి చేతి పనులను దీవించండి వారు చేస్తున్న ప్రతి దానిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తున్నానడుచున్నాం తండ్రి ఆమె